బాలకృష్ణ ఓన్లీ వాళ్ళ స్టూడియోస్ పిక్చర్స్కి వా ఎన్టీ రామారావు గారి బ్యానర్ పిక్చర్స్కి ఉన్నాడు బయటికి ఏ ప్రొడ్యూసర్ దగ్గరకి రాలేకపోతున్నాడు అనేది అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఉండేది ఎవరైనా వెళ్ళి ఆయన డేట్స్ కావాలంటే రామారావు గారు అప్పుడు సీఎం అయ్యారు సీఎం గారిని అడగాలి సీఎం గారిని అప్రోచ్ చేయడానికి ఎవరు ముందుకు వచ్చేవారు కాదనమాట కాకపోతే నాకున్న పరిచయానికి నేను వచ్చిన ప్రొడ్యూసర్స్ దగ్గర చెప్పారనమాట బాలకృష్ణ దగ్గర తీసుకు అయ్యో సార్ ఎట్లా సార్ ఆయన డేట్స్ తీసుకోవటం చాలా కష్టం కదండి అది ఇది అని అంటే లేదండి మనం ట్రై చేద్దాం దానికే ఉందని చెప్పేసి రామారావు గారు అదే మా ఫాదర్తో మాట్లాడి ఫాదరు రామారావు గారితో అపాయింట్మెంట్ తీసుకుంటే నేను హైదరాబాద్ చెన్నై నుంచి హైదరాబాద్కి వచ్చి సెక్రటేరియట్లో రామారావు గారిని అప్పుడు కలిసి ఇట్లా అప్పుడు ఆయన సీఎం అయినా కూడా మనకి ఉన్న పరిచయంతో మామయ్య గారు ఇట్లా నేను బాలయ్యతో పిక్చర్ తీయాలి ప్రొడ్యూసర్స్ అందరూ ఇట్లా ఫీల్ అవుతున్నారు ఇక్కడ నుంచి ఈ క్యాంప్ నుంచి మీ క్యాంప్ నుంచి బయటికి రాలేకపోతున్నాడేమో అని ఒక ఫీలింగ్ ఉందండి అది ఎందుకు మనం అడ్డు అడ్డుగోడగా ఉండాలి నేను తీసుకెళ్తానండి నేను బయట పెడతాను బయట పెట్టిన తర్వాత ఇంకా అతను ఒక లక్ ఆయన ఆయన కింద ఉంటుందని అంటే తప్పకుండా బాబు దానికి ఏముంది చేయండి మీరు అంటే నేను వరుసగా మూడు పిక్చర్లు అనౌన్స్ చేస్తానండి అన్న పద్ధతిలోనే నేను బాలకృష్ణ దగ్గరికి వెళ్ళి బాలయ్యతో ఫస్ట్ పిక్చరు డిస్కో కింగ్ ఆయనతో మొదలుపెట్టామండి డిస్కోకింగ్ అయిపోయిన తర్వాత ఆత్మబలం తీసాం ఆత్మబలం తర్వాత పల్నాటి పులి ఈ మూడు పిక్చర్లు వరుసగా చేసాం చేసిన టైంలో ఇంకా వరుసగా నాకు బాలకృష్ణ నాగేశ్వరరావు గారితో జగపతి ఆర్ట్ పిక్చర్సు చేయాల్సిన అవకాశం ఉందన్నమాట వాళ్ళు నన్ను చేశారు బాలయ్య కూడా పి సబ్జెక్ట్ ఓకే అన్నారు నాగేశ్వరావు గారు కూడా ఓకే అన్నారు జగపతి రాజేంద్ర ప్రసాద్ గారు బుక్ చేశారు నన్ను చేసిన టైంలో మళ్ళీ ఒక ఒక ఎదుగుతున్నప్పుడు ఎప్పుడు ఎవరికో మనిషి అనేవాడికి ఏదో ఒకటి గుచ్చుకుంటూ ఉంటాయి మేకులు లాంటిది ఆ టైంలో నాకేం జరిగిందంటే ఆయన సీఎంని కూర్చుని దింపేశారు దింపేసిన తర్వాత ఆయనకు హార్ట్ అటాక్ అయితే మా ఫాదర్కి నేను చెన్నై నుంచి ఫోన్ చేశాను ఆయన మా ఫాదర్ ఫోన్ చేసి నా రామారాగారితో దగ్గరే ఉండండి మీరు మీరు బాగా క్లోజ్ కదా ఇది అని అంటే బట్ మా ఫాదరు రామారాగర్ సైడ్ నుంచి కాకుండా నాదండ్ల భాస్కర్ రావు సైడు ఆయన వెళ్ళాల్సి వచ్చింది నాకు చాలా అప్సెట్ అయ్యా ఇదేంటి ఎందుకు వెళ్ళారు ఏంటి అని చెప్పి మళ్ళీ ఫోన్ చేస్తే సరే ఆయన ఒక వర్షన్ ఆయన ఏదో చెప్పారు ఇప్పుడు అవన్నీ మాట్లాడటం కూడా మంచిది కాదనుకోండి ఆయన వర్షంలో ఆయన హర్ట్ అయ్యాడు ఏదో ఆయనకి జరిగిన దీన్ని బట్టి దానికోసం నేను రామారావు గారి నుంచి పక్ అని చెప్పేసి ఆయన అన్నారు బట్ నేనైనా నాకున్న అభిమానంతో రామారావు గారి పైన ఉన్న అభిమానంతో పేపర్లో కూడా ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చా నేను రామారావు గారి తరపునే ఉన్నాను ఆయనకి అన్యాయం జరిగింది ఇది చాలా బ్యాడు చేసిన వాళ్ళందరినీ నేను ఖండిస్తున్నాను అన్నట్టు ఒక అడ్వర్టైజ్మెంట్ ఒక పెద్ద అడ్వర్టైజ్మెంటే ఆంధ్రజ్యోతిలో కూడా వచ్చింది చాలా పేపర్స్లో అనమాట ఆ టైంలో వేసిన వెంటనే మా ఫాదర్ న్యాచురల్గా అబ్బాయిగా ఇప్పుడు నాకు సపోర్ట్ చేయట్లేదని మా ఫాదర్ ఫీల్ అయ్యారు అయినా నాకు అది కాదండి రామారావు గారు పైన అట్లా తప్పుకుండా వెళ్ళటం నాకు ఇష్టం లేదు అని చెప్పేసి నా నా పద్ధతిలో నేను చెప్పాను అనమాట సో ఇంత ఇదిగా ఉన్న రామారావు గారి పైన ఆ పక్కన ఉన్నవాళ్ళు రామారావు గారు పక్కన ఉన్న వాళ్ళకి తాతినేని ప్రసాద్ని ఎందుకు మీ బాలయ్యని ఇవ్వటం తాతినేని ప్రకాష్ రావు గారు వేరే పార్టీలో నాదండల భాస్కర్ సైడు వెళ్ళారు నీకి తాతినేని ప్రసాద్ ఎట్లా ఇస్తారు మీరు అని చెప్పేసి రామారావు గారికి కొంతమంది మహానుభావులు పెద్దాలు పేర్లు చెప్పవలసిన అవసరం లేదు వాళ్ళ గురించి వాళ్ళు చెప్పడంతో రామారావు గారు కూడా ఎందుకు ఆ టైంలో ఫీల్ అయ్యి అన్నట్టు ఫీలు ఆయన నోటి నుంచి ఆ మాట రాలేదండి బాబు అదే తాతినేని ప్రసాద్ని తీసేయండి నెక్స్ట్ పిక్చర్లో అన్న లెవెల్లో ఆయన చెప్పలేదు బట్ ఆయన బ్రదర్ జగపతి రాజేంద్ర ప్రసాద్ గారికి ఫోన్ చేసి మీరు తీయబోయే నాగేశ్వరరావు గారు బాలకృష్ణ పిక్చర్లో తాతినేని ప్రసాద్ డైరెక్టర్గా ఉండకూడదు అనేసి చెప్పడంతో పాపం జగపతి రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన బ్రేక్ వేయాల్సి వచ్చింది ఏం చేయాలో అర్థం కావాలి సార్ నాకు ఫోన్ చేసి ప్రసాద్ ఇట్లా ప్రాబ్లం వచ్చింది నాకు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు రామారావు గారు ఆఫీస్ నుంచే నాకు ఫోన్ వచ్చింది ఇట్లా ఇది అని చెప్పి ఆయన మొత్తం డీటెయిల్గా చెప్పారనమాట వెంటనే సార్ మీరు నా నా గురించి మీరు మర్చిపోండి ఏం పర్వాలేదండి నేను ట్రై టు ఇది నాకు దెబ్బేనండి దెబ్బ డెఫినెట్గా పెద్ద డబ్ పెద్ద పిక్చర్ చేయబోతున్నాను మీ బ్యానర్లో నేను చేస్తున్నానంటే చాలా సంతోషపడ్డాను అది నాగేశ్వరరావు గారును బాలకృష్ణతో చేస్తున్నానండి ఇంక పెద్ద కాంబినేషను కథ కూడా బాగా వచ్చింది నేను చేద్దామన్న ఉద్దేశంతోనే నేను ఇదైనా బట్ మీకు ఇంత ప్రాబ్లం వచ్చిన తర్వాత ఈ పిక్చర్లో నేను ఉండటం మంచిది కాదు నేను వెనక్కి వెళ్ళిపోతానండి మీరు ఏం ఫీల్ అవ్వద్దు మీ ఏ డైరెక్టర్తో మీరు చేయాలనుకుంటే ఆ డైరెక్టర్తో మీరు చేసుకోండి అని చెప్పేసి నేను బయటకు వచ్చాను అనమాట బయటకు వచ్చిన టైంలో ఇక జగపతి రాజేంద్ర ప్రసాద్ గారు ఇంక ఏ డైరెక్టర్ని పిలవకుండా ఆయనే సొంతంగా ఆ పిక్చర్ చేశారు ఫినిష్ చేశారు పిక్చర్ బాగానే ఆడింది అనుకుంటారు సో బ్యాడ్ టైం అనేది ఒకళ్ళకి ఒక చాప్టర్ వస్తుంది కదా ఇట్లా నా బ్యాడ్ టైం అక్కడ స్టార్ట్ అనమాట ఎప్పుడైతే బాలకృష్ణ పిక్చరు నుంచి జగపతి పిక్చర్స్ నుంచి నన్ను తీసేశారు నేను చిరంజీవితో నాలుగో పిక్చరు పులి అనేసి ఆనంద్ గోపాలకృష్ణ అనుకుంటా ప్రొడ్యూసరు ఆయన పిక్చరు ఆనంద్ గోపాలకృష్ణ అనే ప్రొడ్యూసర్కి చిరంజీవి గారి డేట్స్ నేనే ఇప్పించాను అన్నీ ఫైనల్ అయిపోయింది ఇక్కడ షూటింగ్ నేను ఏదో మైసూర్లో షూటింగ్ చేసుకుని షూటింగ్ చేసిన ఒక వన్ వీక్లో ఈ పిక్చరు పులి అనే పిక్చర్ నేను స్టార్ట్ చేయాల్సి ఉన్న పరిస్థితి అనమాట సో బ్యాడ్ టైంలో ఇది ఒకటి ఏమైంది చిరంజీవి గారికి దగ్గర ఆయనకి చెప్పాల్సిన వాళ్ళు పెద్ద మనుషులు చాలామంది ఉన్నారు వాళ్ళంతా ఇచ్చేసి ఇట్లా తాతినాయణ ప్రసాద్ని ఇప్పుడు ఎంకరేజ్ చేయబాకండి మీరు చేయాల్సిన అవసరం లేదు ఎందుకు మనం ఇవ్వాలి వాళ్ళకి బాలకృష్ణ ఇట్లా రామారావు గారే తీన్ చేశారు వాళ్ళని ఆ పిక్చర్లో అది ఇది అని చెప్పేసి వాళ్ళు చెప్పిన వెంటనే సార్ పాపం చిరంజీవి కూడా హెల్ప్లెస్ అయ్యాడు సో ఆ ప్రొడ్యూసర్తో ఆనంద్ గోపాలకృష్ణతో ఇట్లా వద్దు తాతినేని ప్రసాద్ ఈ పిక్చర్కి డైరెక్ట్ చేయకూడదు ఇంకొద్దు ఐఎమ్ నాట్ డూయింగ్ అట్ అని చెప్పేసి ఆయన అతను ఖచ్చితంగా చేపట్టడంతో ఆ విషయం నాకు తీసేసినప్పుడు వెంటనే నాకు తెలియలేదు నేను ఒక వన్ వీక్ అదే షూటింగ్ అయినా ఇక నెక్స్ట్ ఒక వన్ వీక్లో నేను మిగతా అన్నీ స్క్రిప్ట్ గిఫ్ట్ అన్నీ రెడీ అయిపోయిన పిక్చరు సరే నెక్స్ట్ షూటింగ్ షెడ్యూల్కి నెక్స్ట్ పులికి వెళ్దాం అన్న ఉద్దేశంతోనే చెన్నైకి వచ్చాం చెన్నైకి వచ్చి నాకు దిగిన వెంటనే న్యూస్ ఏంటంటే ఇట్లా ఆ పిక్చర్కి మీరు డైరెక్టర్ కాదండి బాగా పిక్చర్లోంచి తీసేసారు అన్నాడు అంటే అది ఇంకా పెద్ద షాక్ అయింది ఇదేంట్రా ఇది చిరంజీవి గారు అట్లా చేస్తుండ్రే అని చెప్పేసి నేను స్ట్రీట్గా చిరంజీవి గారి ఇంటికి వెళ్ళి అండ్ వెంటనే అతను చాలా బాగా రిసీవ్ చేసుకుని ఆ ప్రసాద్ రెండు 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 కూర్చోబెట్టాడు కూర్చోబెట్టిన తర్వాత నన్ను ఎక్స్క్యూజ్ చేయవయ్యా నాకు కొన్ని పరిస్థితుల వలన నేను చెప్పాల్సి వచ్చింది ఐమ్ సారీ అది ఇది అని చెప్పేసి ఫీల్ అయ్యి ఏదో మాట్లాడాడు అంటే రెండు పిక్చర్లు తీసేసిన వెంటనే ఒక డైరెక్టర్ ఒక గ్రాఫ్ ఇట్లా వెళ్తున్న గ్రాఫ్ ఆటోమేటిక్గా కిందకు రావటం అనేది సహజం ఆ సహజంగానే నేను కిందకు వచ్చేసాను నా తప్పు కాకపోయినా అది జరిగింది అది వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేద్దామనే ఉద్దేశంతో నేను బాలయ్యబాబు దగ్గర కూడా వెళ్ళి చెప్పాను ఇట్లా నాది కాదు ఇది తప్పు అనే ఇది బట్ ఆయన అది అంత స్పోర్టివ్గా తీసుకోలేకపోయాడు సరే ఆయన తీసుకోలేకపోయాడు సార్ ఆ అది ఉంటుందిలే అనేసి నాకు ఒక ఫీలింగ్ ఉంది సార్ దాని తర్వాత రామారావు గారు చెన్నైకి రావాల్సిన హైదరాబాద్ని చెన్నైకి రావాల్సిన వస్తే చెన్నైకి యాజ్ అ సీఎం ఆయన వచ్చారు బట్ ఆయన సీఎంగా ఉన్నా కూడా ఆయన పో ఇంట్లోనే ఉండేవారు ఆల్వార్పేటలో ఉండేది ఆయన సో అక్కడ వెళ్ళి కలిశాను అనమాట కలిసిన వెంటనే చాలా సంతోషంగా బాబు రా అని చెప్పి పక్కన కూర్చోబెట్టుకున్నారు ఆయన వెంటనే ఆ పక్కనే ఒక పెద్ద ప్రొడ్యూసరు ఆయనకు చుట్టం ఆయన పేరుని చెప్పట్లేదు ఆయన రామారావు గారికి చెప్తున్నాడు ఎందుకండి తాతినేని ప్రసాద్ని కూర్చోబెడుతున్నారు అది ఇది అని అంటున్నాడు ఆయన అప్పటికే మా ఫాదర్కి ఆయనకు మధ్యనే ఇది జరిగింది అంటే ఒక మాట అన్నారండి ఆయన రామారావు గారు పెద్దవాళ్ళు చేసిన తప్పులు చిన్నవాళ్ళు వీళ్ళు ఏం చేయగలుగుతారండి బాబు ఏం చేశాడు అది వాళ్ళ ఫాదర్ అన్ఫార్చునేట్ థింగ్ ఇట్స్ హ్యాపెండ్ ఇట్ ఇట్ హ్యాపెండ్ అది మర్చిపోదాం అని అంత ఇదిగా పెద్ద మనస్తత్వంతో ఆయన చెప్పడం నాకు చాలా గుండెలు టచ్ చేసింది